అనుకుంటున్నాను ఇంకా కంటిన్యూ చేస్తా బెస్ట్ అనుకుంటున్నాను కంటిన్యూ చేస్తాను బెస్ట్ అనుకుంటున్నాను బట్ ఇది కంటిన్యూషన్ అయితేనే బెటర్ ఎందుకంటే డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కేసీఆర్ అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు డబ్బు అనేది ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు రాదు కదా డబ్బు అనేది మనిషి ప్రాణం పోతే వస్తుందా అది నాకు నా థింకింగ్ అంటే కంటిన్యూషన్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను లాక్డౌన్ ఒకవేళ తీసినట్లయితే ఇప్పుడు ఎవరికి వైరస్ ఉందో తెలియదు జనాలు తిరిగేస్తారు మరి బట్ ఇంకా ప్రాణాలు అనేది కోల్పోతూ ఉంటాయి ఇప్పుడు మన అమెరికా ఉంది అమెరికాని చూస్తున్నాం అమెరికాని చూస్తే అమెరికా పొజిషన్ ఎలా ఉంది ఇటలీ పొజిషన్ ఎలా ఉంది చైనా పొజిషన్ ఎలా ఉంది కొన్ని వేళల్లో అనేది చనిపోవడం జరుగుతుంది అది మన ఇండియాకి రాకూడదు ఏంటంటే ప్రస్తుతం 3000-4000 లోపు ఉంది అలా అనేది కంటిన్యూషన్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం స్టేజ్లో ఉన్నాం ఆ స్టేజ్లోకి వెళ్తే కష్టం కదా అది ఆ స్టేజ్లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా ఇబ్బంది అవ్వటం కాదు ప్రాణం పోతే మళ్ళీ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేం కదా మనం ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు డబ్బు అనేది కేసీఆర్ అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు ఇప్పుడు మన సీఎం అనేది రెస్పాండ్ కావట్లేదు అది మెయిన్ జనాల సపోర్ట్ ఎలా ఉందన్నా గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఈ టైంలో తిరగొద్దని చెప్తున్నారు కదా జనాల సపోర్ట్ నిడమనూరులో అయితే కనుక కంటిన్యూ ఫాలో అవుతున్నారండి అది పోలీస్ వర్గం మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనితీరు ఎలా బాగుందండి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన స్టేజ్ ఇలాగ జరుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వటం వల్ల ఇలాగ వైరస్ రావటం ఇప్పుడు శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది జీరో ఎందుకు వచ్చింది జీరో ఎందుకు వచ్చింది అంటారు చెప్పండి మీరు మీకు తెలిసి మీరు ఎందుకు వచ్చిందని మీరు చెప్పండి డెవలప్మెంట్ తక్కువ అది డెవలప్మెంట్ తక్కువ ఉంది పైగా ఏంటంటే అటువైపు ఏ ఒక కెమికల్ పొజిషన్ అనేది వెళ్ళనివ్వరు రాదనమాట అలా శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ నాకు తెలిసి 100% రాదు అందుకని శ్రీకాకుళం విజయనగరం అనేది జీరో రావడం జరిగింది కంటిన్యూ చేస్తే బాగుంటుందండి కంటిన్యూ చేస్తే ఇప్పుడు దాకా ఉన్నది ఇంకా ప్రబలకుండా ఇంకా జాగ్రత్తగా ఉంటుంది లాక్డౌను మన మంచి కోసం కాబట్టి గవర్నమెంట్ చెప్పేది దాన్ని అన్ని విధాలు పాటిస్తే కాకపోతే ఇది కూడా ఏంటంటే కొద్దిగా బాగా రష్గా ఉంటున్నారు అది కూడా లేకుండా కొద్దిగా అందరూ సహకరిస్తే బాగుంటుంది తెలియదు అప్పుడు ఇంకా ప్రబల దాకా చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగని ఇప్పుడు అందరు ఫ్రీగా వదిలేసిన కాడి నుంచి మనమే కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్న గవర్నమెంట్ అయితే చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు చాలా బాగుంది పోలీసు వాళ్ళు కానీ మన డాక్టర్స్ కానీ ఈ పరిశుద్ధ కార్మికులు కానీ అందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఎక్సలెంట్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా కూడా బయటకు వచ్చేసి వాళ్ళు పాపం ఇళ్లలో ఉండకుండా మన కోసం బయటకు వచ్చి సొసైటీ పనిచేస్తున్నారు అలాగే మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రతి పాయింట్ టు పాయింట్ అందరికీ తెలియజేస్తున్నారు చాలా బాగుందండి జనం సపోర్ట్ అయితే మద్దతుగా ఉంది కానీ కొంతమంది అక్కడక్కడ ఆకతాయిలు కొద్దిగా వాళ్ళ మీద మాట్లాడటం లేనిపోయి ఊరినే అడావిడి చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అందరం కలిసికట్టుగా చేస్తే దీన్ని తరిమేయటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అవన్నీ కంటిన్యూ చేస్తేనే మంచిది ఏదైనా కంట్రోల్లో ఉంటారు కదా కొంతవరకు కంట్రోల్లో ఉంటారు ఎవరికి వైరస్ ఏదో తెలియదు బయటకు వచ్చేస్తారు జనాలు అవును సార్ పరిస్థితి అందుకనే కంటిన్యూ చేస్తేనే మంచిదండి నెల ఆఖరి వరకు అయినా కంటిన్యూ చేయాలి గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది పర్వాలేదు ఇప్పటివరకు బాగానే ఉంది సార్ పోలీసు వాళ్ళైనా ఎలక్ట్ గారు కార్పొరేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత శానిటరీ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు జనాలనే కంట్రోల్ లేదండి వాళ్ళదే తప్పు సార్ జనాలు అవేర్నెస్ వాళ్ళదే తప్పు అండి వాళ్ళ మీద వాళ్ళని పర్ఫెక్ట్గానే చేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ శానిటరీ వాళ్ళందరూ వాళ్ళదే బాధ్యత వాళ్ళదే ఎక్కువ బాధ్యత డిపార్ట్మెంట్ కంటే జనాలదే బాధ్యత ఎక్కువ వాళ్ళే చూసుకోవాలి కంట్రోల్లో ఉంటుందండి కొనసాగిస్తే మంచిదిగా ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెరుగుతున్నాయి కదా కొన్నాళ్ళు కొనసాగించి ఇస్తే ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా మళ్ళా పెరిగి తగ్గించే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశాం మనం జనాలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు సో మన కేసులు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో దాని తెలియదు కాబట్టి సో కొన్నాళ్ళు పొడిగిస్తే కొంచెం ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా గవర్నమెంట్ డిస్టెన్స్ పాటించండి అని చెప్తున్నారు యాక్చువల్గా గవర్నమెంట్ పనితీరు అయితే కొంచెం అసంపూర్తిగానే ఉంది ప్రకటించారు 9 గంటలకల్లా
అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. 9 దగ్గర నుంచి జనాలు తిరుగుతూనే ఉన్నారు, ఒక పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ అసలు ఏమి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. జనం పాటించట్లేదు. సో గవర్నమెంట్ కూడా దాని మీద అంత ప్రదేశ శ్రద్ధ చూపించట్లేదు. ఓన్లీ సిటీల వరకే కానీ పల్లెటూరులో కూడా అంత శ్రద్ధ చూపించట్లేదు. పల్లెటూరులో కూడా వచ్చి కొంచెం జనాలు జాగ్రత్త తీసుకుంటారు, వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిస్తే మంచిది. పోలీసు వారు కానీ మున్సిపల్ వారు కానీ ఎవరైనా సరే హెచ్చరిస్తే కొంచెం మంచిది. కానీ ప్రజెంట్ మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదన్నా. ఎవరికైనా అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డైలీ అలా కలుస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే ఎలా వస్తాయో ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. 1000 రూపాయలు ఇచ్చారు ఎలా సరిపోతాయి? ఇప్పుడు 21 డేస్, అంతకుముందు 7 డేస్, 30 డేస్కి 1000 రూపాయలు కూరగాయల రేట్లు ఇప్పుడు ఎలా పెరిగినాయి? అదే కదా, అంతే. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ చేసి వాళ్ళని సపరేట్ చేస్తే, అంటే ఆల్రెడీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని సపరేట్ చేస్తే మిగతా వాళ్ళు కొంచెం బయట దొరకవచ్చు. అందుకే అన్న అంటే నేను చెప్పేది వాళ్ళని సెపరేట్ చేసిన తర్వాత అప్పుడు లాక్డౌన్ ఎత్తేయడమే తప్ప, అంటే ఇప్పుడు ఒకరున్నా విదిన్ 1 మంత్లో వాళ్ళకి 1 పర్సన్ నుంచి అట్లీస్ట్ నేను న్యూస్లో 400 మెంబర్స్ దాకా వస్తుందని చెప్పారు 1 మంత్కి. అలా ఇప్పుడు ఒకరి నుంచి అలా ఒకరికి వస్తే ఇంకా అలా స్ప్రెడ్ అయిపోద్ది కదా. లాక్డౌన్ ఉండడం మంచిది, కాకపోతే కొంచెం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఏమైనా సపోర్ట్ చేసి ఆ తర్వాత పని పెట్టుకున్నా పర్లేదు. గవర్నమెంట్ పనితీరు టైమింగ్స్ అది నేను చెప్పలేను. వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మరి ఇప్పుడు కష్టం కదా, మరి వాళ్ళు డ్యూటీలు చేయాలి కాబట్టి బాగానే చేస్తున్నారు. జనం కూడా పాటిస్తున్నారు, వాళ్ళు వచ్చే సమయానికి అందరూ వెళ్ళిపోవటం చేయటం అంతా బాగా చేస్తున్నారు. నాన్న కాకపోతే మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం. వైరస్ పరంగా చూస్తే మంచిది, ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉంటాది మంచిది. ఇప్పుడే చేయాలి, ఎందుకంటే మొన్నటి వరకు ఒక లెక్క ఎప్పుడైతే మనకి ఈ ఢిల్లీ కేసు ఇప్పుడు బయటపడ్డాయో ఇప్పుడు కంపల్సరీ పెట్టాలి. పెడితేనే మనకి ఇప్పుడు అదేదో గవర్నమెంట్ కోసం వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం కదా పెట్టేది. సో పెట్టాలి, మనం కూడా సోషల్ డిస్టెన్స్ కానీ సెల్ఫ్ కానీ మనం మెయింటైన్ చేయాలి. అదే కరెక్ట్. లాక్డౌన్ ఒకవేళ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదు తెలియదు, వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అందుకే భయ్య అసలు రాకూడదు, అవసరమైతే ఇంకొక 10 డేస్ ఇంకొక 15 డేస్. యాక్చువల్గా మనకి పబ్లిక్లో ఉన్న రూమ్ను బట్టి మేము ఎవరికి అంటున్నారు కదా, అదైనా పర్లేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్నా ఈ వైరస్ కంట్రోల్? బాగుంది. ఏదో జనాలు చెప్పడం, ఏదో సీఎం గారు బయటికి రావట్లేదు అది ఇది అంటే ప్రధానికి సీఎంఓ చెప్పని పని లేదు కదా, వాళ్ళ టీము మినిస్టర్స్ వాళ్ళందరూ చేస్తున్నారు కదా. సో ఓవరాల్గా పని కావాలి కానీ ఏదో వచ్చి పబ్లిసిటీ చేసామా చేయలేదా అది అనవసరం కదా. బాగుంది, చాలు ఆయన చేపించాలి అంతే. అన్నిటికీ నేనున్నాను నేనున్నాను అని ఆయన చెప్పని పని లేదు కదా. పనులు జరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఆయన చేపిస్తున్నట్టే కదా. పోలీసు వారు మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? బాగుంది, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళని మున్సిపల్ డాక్టర్లైనా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి మెడికల్. అదే కదా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత రిసీవ్ చేస్తున్నారు అసలు. మెయిన్ డాక్టర్స్ అండ్ పోలీసు ఈ శానిటైజర్ సిబ్బంది వీళ్ళు అసలు మనకు కనిపడే దేవుళ్ళు అనమాట వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. సో మొన్న ఏదో హైదరాబాద్లో డాక్టర్స్ పైన చేయటము అది అసలు చాలా రాంగ్ కానీ, బట్ ఓవరాల్గా వాళ్ళు ముగ్గురు కానివ్వండి, ఇప్పుడు అసలు ఈ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి విజిబుల్ గాడ్స్ అనమాట ఓపెన్గా. అదే అవన్నీ వాళ్ళకి తెలుసు, ఈ శానిటేషన్ వాళ్ళకి కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి తెలుసు మనం చేసేది రిస్క్, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయని. అయినా తెలుసు అని కూడా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు అనమాట. వాళ్ళకి మనం దండబెట్టుకోవాలి. ఇప్పుడు అది సపోర్ట్ ఉంది కానీ భయ్య కొందరు ఉండరు. ఇప్పుడు నేను యాక్చువల్గా నాది మెడికల్ పని నేను తీసాను కదా, నేను చెప్తా ఉంటా ఒక్కరు రండి అని. వాళ్ళు 3 నలుగురు వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. కొందరు ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు 2-3 సార్లు రోజుకి. అసలు ఎందుకు వస్తారండి మీరు పిల్లల్ని తీసుకోరంటే వాళ్ళని ఏమనాలి కూడా తెలియదు అనమాట. కనీసం వాళ్ళకి తెలియదా ఈ లేదో గవర్నమెంట్ ఏమైనా బలవంతంగా లోపల పెట్టి కుక్కేస్తున్నట్టు ఇలా ఫీలింగ్ అలా ఉంది. ఇది చేసేది మన కోసం చేస్తున్నారు, రేపు ఏదైనా వచ్చినా మనమే సఫర్ అవుతాము, మనం సఫర్ అవుతే మన వల్ల అందరు సఫర్ అవుతారు. ఆ రియలైజేషన్ లేదు చాలా మంది, అంటే అందరినీ కాదులే కానీ నేను చూసే వాళ్ళకి అందరినీ వాళ్ళకి మరి వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నాయి. పిల్లల్ని తీసుకొని వస్తారు, నేను అక్కడికి చెప్తా ఎందుకండి మీరు అసలు ఎందుకు వస్తున్నారు మీరు, పోనీ వాళ్ళు ఏమన్నా వచ్చేది పెద్ద ఎసెన్షియల్ వాడి కోసమా అంటే వాటికి కాదు.
అసలు పిల్లలని తీసుకొస్తారండి బాబు మీరంటే ఇంట్లో ఉండట్లేదండి బోరు పడుతుందండి అంట. వాళ్ళనైతే భయ్య అసలు కోపం వస్తుంది నాకు, మినిమం కామన్ సెన్స్ లేదు కొందరికి అయితే. అలాంటి వాళ్ళు తప్పగా మిగతా వాళ్ళంతా ఓకే బాగానే చేస్తున్నారు. కొందరు కొందరు అంటే ఇంకా అందరు 100% సక్సెస్ అవ్వదు కదా ఏది మనం ప్రాక్టికల్ థింక్ చేసుకుంటే. సో ఓకే అంతే కదా, నేను కూడా అదే చెప్తున్నా మీరు రావద్దండి, అసలు పిల్లల్ని తీసుకురావద్దు, ఎసెన్షియల్ అయితే రండి అంటుంటే ఏంటో పిల్లలకి మాట అయినట్లేదండి, పిల్లలు ఇంట్లో బోరు కొడుతుందండి, అవి మరీ అంత సెన్స్లెస్ రీజన్స్ అంటే ఇంకా అంతే. ఒక 10% పీపుల్ని మేబీ అలా వదిలేయాలేమో అనుకుంటున్నాను యాక్చువల్గా. అందరూ 100% ఉండరు కదా, సో ఒక 10% అలా వదిలేసి మనం ఓకే, మిగతా అంతా బాగానే ఉంది. చెయ్యాలి కూడా భయ్యా, చేస్తాను కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఏముంది ఇంకో 15 రోజులు కష్టపడదాం, ఏంది మన కోసమే కదా కష్టపడేది, తర్వాత బతుకుంటే ఏమైనా చేసుకోవచ్చు కదా. సో లాక్డౌన్ చెయ్యాలి. యాక్చువల్గా మన సీఎం ఇంకా చెప్పలేదు కదా, నేను కేసీఆర్ గారు ఏదో పిఎం గారికే నేను కొంచెం గైడ్ తీసుకుంటా అన్నారు కదా, సో మేబీ అదే చేయాలి, అందరూ అదే చేయాలి కూడా. అది కొంచెం కష్టమైనా మనం చెయ్యాలి భయ్యా. తీసేస్తేనే బెటర్. అంటే కేసెస్ ఎక్కువవుతున్నాయి కదా, మరి అది తీస్తే ఎవరికి ఉందో ఎవరికో లేదు తెలియదు, జనాల్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అవన్నీ ఎప్పటి నుంచో క్వారంటైన్లో ఉన్న కేసెసే అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికైతే కంట్రోల్ అయిందని అనుకుంటున్నాను, ఈ వీక్ తగ్గుతాయి అనుకుంటున్నాను. ఇంకా దాన్ని చూసి ఒక 1 వీక్ నుంచి తీసేస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మామూలు క్వారంటైన్లో అంటే కొంతమంది ఐడెంటిఫై అయ్యారు, ఐడెంటిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇంకా కొనసాగిస్తే ప్రస్తుతానికి ఎక్కువ మంది అంటున్నారు, దానికి ఏమంటారు? అదే చెప్పా కదా, క్వారంటైన్లో ఉన్న కేసెసే ఇప్పటికి చాలా వరకు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఇప్పుడు పెరిగాయన్నీ దాదాపు క్వారంటైన్లో ఉన్న కేసెసే కన్ఫర్మ్ అయినాయి అనుకుంటున్నాను, ఇంకా దాదాపు తీసేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. గవర్నమెంట్ పనితీరు ఆంధ్రాలో కంటే తెలంగాణలో బాగుంది అనుకుంటున్నాను నేను, ఆంధ్రాలో పర్లేదు. పోలీస్ వాళ్ళు, మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనులంతా బాగానే జరుగుతున్నాయి, పర్లేదు. లాక్డౌన్ నెలాఖరు వరకు ఉంచితే బెటర్ అండి. నెలాఖరు వరకు లాక్డౌన్ ఉంచడం చాలా క్షేమం అన్నమాట, మంచిది, అందరికీ మంచిది. లేకపోతే ఇప్పుడు ఒకసారి వదలంగానే మొత్తం విజృంభించేస్తారు, మనం రోడ్ల మీద పడిపోతారు, సినిమా హాల్లో జనం వదిలినట్టుగా రోడ్డు మీద పడిపోతారు. అసలు ఏమి ఆలోచిస్తారు, మనకు కరోనా వచ్చింది అనేది కూడా ఏం ఆలోచన ఉండదు. ఇంకా దానివల్ల మళ్ళీ విజృంభించవచ్చు, వేల సంఖ్యలోకి వెళ్ళిపోవచ్చు, వందల దాటి వేలలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం ఏడ్చే కన్నా ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్తలు పాటించి మనం లాక్డౌన్ తీసుకోవడమే మంచిది. కష్టమైపోద్దు. అవును అవును, అందరూ బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు, మాల్స్ తెరుస్తారు, అన్నీ జరుగుతాయి కదా, సినిమాలు తెరుస్తా అన్నీ వస్తాయి. లాక్డౌన్ తీసేస్తే మొత్తం అన్నీ వస్తాయి. ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే విపరీతమైన కేసులు పెరిగిపోతాయి, అప్పుడు నష్టమే కదా, జనాలు మరణాలు ఎక్కువైపోతాయి, రకరకాలుగా ఇబ్బందులు ఎక్కువైపోతాయి, అప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అది గవర్నమెంట్ పనితీరుకి వస్తే ఇక్కడ పర్వాలేదు, ఒక రకంగా పర్వాలేదు. పోలీస్ వాళ్ళు, మున్సిపల్ డాక్టర్ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. టైమింగ్స్ ప్రకారం వస్తున్నారు పోలీసులు, ఊళ్ళో కూడా తిరుగుతున్నారు, టైమింగ్స్ దాడితే కనుక హెచ్చరిస్తున్నారు, అన్ని షాపులు కట్టేపిస్తున్నారు, బాగానే ఉంది. నా ఒపీనియన్ కొనసాగిస్తేనే మంచిది. ఏ విధంగా? ఎందుకంటే ఇప్పుడు ఎవరికొందో తెలియదు, అందరూ తిరుగుతారు, మళ్ళీ పెద్ద పెద్ద షాపులకు వెళ్తాం, తెలియదు కదా. నా ఉద్దేశం ఇంకొక 1 వీక్ అయినా తిరిగేస్తాం కదా. పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళకి మటుకి, ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు పనిచేస్తున్నారు, మనం గుడ్లలో బయటికి రావట్లేదు వాస్తవంగా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా, వైరస్ వాళ్ళకి వస్తుంది. అవును, వాళ్ళు ఫ్యామిలీ కదా అబ్బా, ఎవరైనా ఫ్యామిలీగా కష్టపడి వాళ్ళకి మటుకి చెప్తున్నా కదా. మళ్ళీ నమస్కారం. కొనసాగిస్తేనే బెటర్ అండి, చాలామంది ఎవరికొంది ఎవరికి, ఇప్పుడు కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయండి, దాని గురించి కొనసాగిస్తేనే బెటర్ అండి. ఎందుకంటే చాలామందికి ఐడెంటిఫికేషన్ కూడా చేయడం చాలా కష్టంగా ఉంది, ఎంతమందికి ఉన్నాయో కూడా తెలియట్లేదండి. కొనసాగిస్తేనే బెటర్ అండి. బయటకు వచ్చినట్లయితే ఎక్కువ ఎక్స్పెండ్ అవకాశం, చాలా ఇబ్బందికరంగానే ఉంటుందండి బయటకు. అయినా అక్కడక్కడ మామూలుగానే తిరుగుతున్నారండి జనాల కోసం, కొంచెం రాకుండా ఉంటేనే కొంచెం కంట్రోల్ అన్నది జరుగుతుందండి. గవర్నమెంట్ది బాగానే ఉందండి, ఇంకా కొనసాగిస్తే బాగుంటుందండి. పోలీస్ వాళ్ళు అయినా వాళ్ళందరూ చాలా వర్క్ చేస్తున్నారండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటారండి, అయినా కానీ బయటకు వచ్చేస్తున్నారండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ప్రజల సపోర్ట్ బాగా చేయాలండి, ఇలా చెప్పిన ఈ లాక్డౌన్ టైంలో కూడా బయట తిరిగేస్తున్నారండి, అది
వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలరండి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే చేయడం మాత్రం చాలా కష్టం. కంటిన్యూ చేస్తేనే బెస్ట్. కానీ ప్రజల యొక్క ఆలోచన, ప్రజల ప్రాబ్లమ్స్ కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. అది పాయింట్ నెంబర్ వన్. అది ఒకటి ఏంటంటే, లాక్డౌన్ పొడిగించిన ముందు కొంతమందికి అవేర్నెస్ చాలా వరకు తక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తున్నావుగా, వాడు దగ్గుతో పోతున్నాడు. ఆ కామన్ సెన్స్ అనేది క్రియేట్ చేయమండి ఫస్ట్. లాక్డౌన్ ఉంచడం ఆ తీసేయడం తర్వాత కామన్ సెన్స్ అనేది లేదు ప్రజల్లో. ఆ కామన్ సెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. దాంతోపాటుగా పేద మధ్యతరగతి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలనేది కూడా నా యొక్క మాట. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో దాన్ని కూడా కొంచెం కన్సిడరేషన్ తీసుకుంటే కూడా బాగుంటుందని నేను చెప్తాను. లాక్డౌన్ తీసేసినట్లయితే వైరస్ ఎవరికి ఎవరికి తెలియదు, వాళ్ళు జనాల్లోకి వచ్చి మామూలుగా తిరిగేస్తారు. అప్పుడు పరిస్థితి ఏముందండి? ఇప్పుడు ఎవరు ఎట్లా తిరిగినా కూడా మనకంటూ ఒక బాధ్యత ఉన్నది. ప్రతి మనిషికి ఒక బాధ్యతగా ఇది అవ్వాలి. ఇది నరేంద్ర మోడీ గారు చెప్పిందో లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందో కాదు. ఇది ప్రజల యొక్క పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తూ మెలిగితే బాగుంటుందని అభిప్రాయం. ఒకటి, ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకునే కావాలి. అది మన అవసరం, మన యొక్క దీన్ని పట్టుకుని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ బయటకు వచ్చిన తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళబోయే ముందే ఈ థింగ్స్ అన్నీ బయట పెట్టి హ్యాండ్ వాష్ అనేది బయట చేసుకుని ఇంట్లోకి వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మున్సిపల్లో వెరీ గుడ్ చాలా బాగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ చాలా బాగుంది, ఆ విధంగానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క దీన్ని చాలా యుద్ధ సైనికులు తరిపిస్తుంది. చాలా బాగుంది వాళ్ళు, వాళ్ళు చాలా ఇదిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే జీతమిస్తే పనిచేయడం కాదు, వాళ్ళకొళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క వ్యవహార చర్యలు బాగానే ఉంది. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది. ఇంకా కొంచెం కట్టుదిట్టంగా ఉంటే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అవును, ముఖ్యంగా డాక్టర్స్ గురించి మనం చెప్పుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా పోలీసుతో పాటు డాక్టర్స్ కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మీడియా కూడా, నేను కూడా మీడియా ప్రస్తున్నాను. సో మన మీడియా కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తుంది. మీడియాను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియాకు కూడా కొంచెం కొన్ని రకాలైన అలవెన్సెస్ ఇస్తే గవర్నమెంట్ బాగుంటుందనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అదే మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ డిమాండ్ చేసి అడిగింది లేదు. సో వాస్తవంగా చెప్తే వాళ్ళు మానవతా దృక్పథంతో గవర్నమెంట్ కూడా ఆలోచించి, వీళ్ళు కూడా సమాజంలో భాగమే కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా బ్లౌజెస్ అయితేమి, మాస్క్స్ అయితేమి, అందరికి ఇచ్చినట్టు నిత్యావసర సరుకులు ఇదైతేమి కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. పొడిగిస్తే కూడా బాగుంటుంది. బట్ ఆర్థిక పరిస్థితులు అనేది మనం చెప్పడానికి లేదు, నా యొక్క వ్యవహారం కూడా కాదు. ఇది కేసీఆర్ కూడా చెప్పింది ఏంటంటే, అతని యొక్క వ్యవహారం మాత్రమే చెప్పాడు. దిస్ అంటే ఎలా ఉంటుందంటే, ప్రతి మనిషికి ఒక ఆర్థిక పరిస్థితులు అంటారు. నాకున్న పరిస్థితులు మీకుండవు. జనరల్గా చెప్పాలంటే 10 మందిని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ అనేది పొడిగించాలా ఉంచాలా అనేది తీసుకుంటే బాగుంటుందని కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. సో దాంతోపాటుగా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కూడా బాగుంటుంది అనేది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు జనరల్గా. ఇప్పుడు తోపుడు బండ్లు ఎక్కువైపోయినాయి, ఎక్కడ పడినా ఈ తోపుడు బండ్లు ఎక్కువైపోయినాయి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి పరిస్థితులు. ఏదో మనం ఏదో 10-12 కేజీలు బియ్యం ఇస్తున్నాం, 1 కేజీ కందిపప్పు ఇస్తుంది అంటే కాపురాలు జరిగిపోవు. ఇక్కడ దెర్ ఇస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ అవర్ ఫ్యామిలీ. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రతి విషయాన్ని గవర్నమెంటే ఇచ్చేస్తుంది కదా అని అనుకోవట్లేదు ఎవరు కూడా. బట్ వాళ్ళ యొక్క సంపాదనని సంపాదించుకుంటూ, వాళ్ళ సంపాదించిన సంపాదనలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు వెళ్తారు జనరల్గా. గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు లేదు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ పొరిగించాలా ఉంచాలనేది కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నమ్ము. నా ఉద్దేశంలో కొనసాగేటే రైట్ అండి. ఎందుకంటే మనం ఉన్న 135 మంది కోట్ల జనాభాలో అందరినీ ఒకసారి బయటకు వెళ్తే, ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులే, ఏదో చూద్దామని వస్తున్నారు తప్ప ఉపయోగం ఉండి ఎవరు బయటకు వచ్చేది లేదు నాకు విషయంలో కనపడుతుంది. దీన్ని బట్టి మనం లాక్డౌన్ కొనసాగేటే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 21 డేస్ మళ్ళీ క్రిటికలే కదా మనకి. దాని గురించి కొనసాగడం వల్ల మనకి
సేఫ్లో ఉంటావు అన్న ఉద్దేశం. అది తెలీదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఉంచుకొని దాచుకునే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏదో దాన్ని ఏదో ఈ పూర్వకాలంలో కలరా వచ్చిందో ఏదో వచ్చిందో అనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. కానీ దాన్ని అది మనకి వచ్చింది కాదు, అది ఎవరి దగ్గర నుంచో మనకు వచ్చింది. దాన్ని మనం దాచుకోవడం వల్ల మనం 10 మందికి వ్యాప్తి చెందడం తర్వాత ఎవరి ఎవరిని బాధపడకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఉండటమే బెస్ట్. దాని వల్ల గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంటుంది? నాకు తెలిసేది గవర్నమెంట్ పనితీరు మీరు చూస్తున్నారు, ఉన్న వాలంటీర్లు ఎవరు ఇంతవరకు బయట కనపడింది లేదు. ఇప్పుడు లాక్డౌన్ టైం, ఇప్పుడు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 10 వరకు, ఆ టైంలో మీరు పంచాయతీ పరంగా కానీ వార్డు పరంగా కానీ ఎవరు వచ్చి బయట పనిచేస్తున్నారు? మీకు ఎవరైనా వాలంటీర్ ఇంతవరకు ఎవరైనా కనపడ్డారా? వాళ్ళేంటి, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన పనిని వాళ్ళు చేస్తున్నారు అంతవరకు. అది కూడా ఇప్పుడు 10 ఇంటి తర్వాత 11 ఇంటి తర్వాత. కానీ జనాలు తిరిగే టైంలో వాలంటీర్ లేకపోతే ఉపయోగం ఏముంది మనకి? పోలీసు వారు మున్సిపల్ వాళ్ళు మున్సిపాలిటీ ఎప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వాళ్ళు చేసే పని చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియనప్పుడు ఇప్పుడు జనాలు బయట తిరిగే టైంలో పోలీసు అవసరం, కానీ జనాలు తిరగనప్పుడు పోలీసులు అవసరం ఏముంది? మెయిన్ ఎవరికి చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే అవసరం వచ్చినప్పుడు చేయట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ కంటిన్యూ చేస్తేనే బెటర్ అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇక పాజిటివ్ కేసెస్ ఇప్పుడే రైజ్ అవుతున్నాయి ఎక్కువగా. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే లాక్డౌన్ కంటిన్యూ చేయడమే బెటర్ ప్రజల సేఫ్ కోసం. లాక్డౌన్ తీసినట్లయితే ఎవరికి వరేసింది ఎవరికి తెలియదు, జనాలందరూ మామూలు తిరిగేస్తారు, పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఏంటంటే దాన్ని మనం కంపేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వన్స్ ఏంటంటే అది రేజ్ అయిన తర్వాత అలా అది అంటే మనం ఉన్న డిసీజ్ ప్రస్తుతానికి వెళ్ళి దానికి ఒక మెడిసిన్ అది ఇన్వెస్ట్ జరగలేదు కాబట్టి ఎక్కువ ఉంటుంది. అంటే లాస్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే మిగిలిన కంట్రీస్ మనం కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఫైన్, ఎందుకంటే మన ఇమ్యూనిటీ కావచ్చు, మన పాటిస్తున్న పద్ధతులు కావచ్చు, చాలా బెస్ట్ అది యాక్చువల్గా. అది ఇప్పుడు పోలీస్ గారు మున్సిపల్ డాక్టర్ ఇలా పనితీరు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా బెటర్ అండి, చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అవ్వచ్చు, మున్సిపాలిటీ డాక్టర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా ఫైట్ చేస్తున్నారు మనకి. ఏంటంటే వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి ఈ విధంగా, లేదంటే ఇంత అంటే క్రమశిక్షణతో మనం చేయడానికి వాళ్ళు మెయిన్ రీజన్. ప్లస్ రెండోదంటే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం బట్టి చాలా పాజిటివ్ అంటే పాజిటివ్ ఎక్కువగా ఉంది, ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఈ వైరస్ కంట్రోలింగ్ అవ్వడానికి ఇదే తర్వాత మెయిన్ హీరోస్ ఐ థింక్. దట్స్ ద మెయిన్ రీజన్ యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు మనమైనా లాక్డౌన్ అంటే మనం పాటిస్తున్నాం, బట్ వాళ్ళకి లేదు లాక్డౌన్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు దాన్ని అక్కడ జీవితాన్ని పణంగా పెట్టి డ్యూటీ మెయిన్ కాన్సెప్ట్, తర్వాత సర్వీస్ మెయిన్ మోటివ్గా వాళ్ళు మెయిన్ పోలీసు వాళ్ళు చేస్తున్నది నిజంగా. ఈ ఉన్న సిచ్యువేషన్లో పోలీసు కానీ డాక్టర్స్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ చాలా బాగా చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇట్స్ క్వైట్ న్యాచురల్ 80% అంటే ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ స్వచ్ఛందంగా స్వయ నిర్బంధంలో ఉంటున్నారు. బట్ మెయిన్ ఈ గ్రోసరీస్ ఇవన్నీ కావాలి కాబట్టి మర్చెన్షిప్ వాట్ ఎవర్ ఇట్ దాన్ని ఎసెన్షియల్ ఏదైతే ఉందో అవన్నీ చేస్తున్నారు. ఈవెన్ బ్యాంకింగ్ సిస్టమ్ యాక్చువల్గా నేను ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ని. సో ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ కూడా అప్రైజర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడా. మాకేంటంటే బ్యాంకింగ్ ఈవెన్ బ్యాంక్ సెక్టర్లో తీసుకున్నా కూడా వాళ్ళు చాలా అంటే హాఫ్ ఆఫ్ ద పర్సన్, సపోజ్ 10 మంది ఉన్నారు అనుకున్న ఆఫీసర్స్ 5 మెంబర్స్ 1 డే 5 మెంబర్స్ ఆల్టర్నేట్గా చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా అంటే యాక్చువల్గా మన ఇండియాలో దీని ఈ లాక్డౌన్ కానీ ఈ అవేర్నెస్ గురించి కానీ చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నాం. జనం సపోర్ట్ ఉంటేనే ఏదైనా, జనం సపోర్ట్ చాలా చాలా పద్ధతిగా అంటే మనకు ఉన్నది యాక్చువల్ ఇండియన్స్లో ఉన్నది అదొకటే హ్యాపీనెస్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు ఇవన్నీ కాన్సెప్ట్ చేస్తూ కంటిన్యూ చేయాలి. ఇంకా అవ్వలేదు కదా, మొత్తం క్లియర్ అవ్వలేదు కదా, పెరుగుతున్నాయి కదా కేసెస్ పెరుగుతున్నాయి. ఇంకా 1 వీక్ లాక్డౌన్ క్లోజ్ చేసినట్లయితే ఎవరికైనా వైరస్ ఉన్నా కానీ ఇప్పుడు జనాలకు వస్తే ఎలా పరిస్థితి? ప్రస్తుతానికి అయితే ఏరియాలో లేదు. ఇంకా అవుట్సైడ్ వారిని వస్తే ఏమన్నా ఇంతవరకు అయితే ఇక్కడ ఏమైనా పాజిటివ్ కేసు రాలా. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందమ్మా? పోలీసు వారైనా మున్సిపల్ వారైనా ఎలా చేస్తారు? పోలీసు వారు బాగానే చేస్తున్నారు. కంటిన్యూ చేస్తే కానీ జనానికి ఇబ్బంది కదండి. కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, అది దాన్ని బట్టి ఏంటంటే టైమింగ్స్ పెట్టేసుకుంటే సరిపోయి. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. దానివల్ల బయటికి రాకుండా దూరంగా ఉండమంటున్నారు, ఉంటానే ఉన్నాము. మీకే భయం వేస్తుంది మాతో మాట్లాడటానికి. బాగానే లాక్డౌన్ ఇంకా పొడిగిస్తేనే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మరి జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. మరి కొంచెం యంత్రాంగం కూడా ఇది చేయాలి. మరి గవర్నమెంట్ ఏమో ఏదో అట్ట నామకం ఉన్నట్టుగా ఉంది, కానీ బాగా పట్టించుకున్నట్టుగా కనపడతల. పట్టించుకుంటున్నారు కానీ ఏదో ఇంకా మిషనరీలు రావాలి కదా టెస్టులు చేయాలంటే.
తిరుస్తారు మరి తిరుగుతారు కదా. అందుకనే అది గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందుగానే అలా బంధించేయాలని, బంధించాలంటే మెషినరీ లేదు కదా మీ దగ్గర. అవన్నీ ముందు జాగ్రత్త చర్యలుగా ఉంటే బాగుండేది. అవన్నీ లేకపోవడం ఇది విజృంభించడం. లాక్డౌన్లో ఉండడం బట్టే కొద్దిగా అట్టగా ఉంది, లేకపోతే విజృంభి ఎవరు పడితే అటు తిరుగుతూ ఉంటాడు కదా. మీ వల్ల వచ్చిందిరా బాబు అంటేనేమో ముస్లిమ్స్ కోపం వస్తుంది, కొద్ది టెస్ట్ చేయించుకుంటారా బాబు అంటేనేమో ముందుకు రారు బయటికి రావట్లా. ఎక్కడ చేస్తున్నావు అది మానవత్వంగా వాళ్ళకు ఉండాలి. అది పెరిగింది పోలీసు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, బాగానే వెళ్ళిపోమన్నారు, దూరంగా కూర్చోమన్నారు, వాళ్ళ వరకు చాలా వరకు చేస్తారు, బాగానే ఉంది వ్యవహారం. అయితే గవర్నమెంటే కొంచెం ఎక్కువగా చర్య తీసుకుని దాని గురించి పునరావరోచన చేయాలి. వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం దగ్గరికి వచ్చేసింది మాకు రైతులకి నానా ఇబ్బందులుగా ఉంది. మరి పొలం వెళ్ళి కూలీలు మిలవాలి, కూలీలు రావాలి. ఇప్పుడు అంతా ఎక్కడ పడితే అక్కడ పైన వాతావరణం పోకపోతే మేము అయిపోయినట్టు, ఇప్పటికే అయిపోయాం రైతాను. మరి వాళ్ళని చూసుకుని ఆదుకుని జాగ్రత్తగా సెట్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి సాగేయాలి కదా. ఇప్పుడు అంతా అక్కడికి వచ్చేసింది, వాళ్ళ ప్యాడీ అంతా వచ్చేసింది, అన్నీ ఆరబోయాలి, ఎండబోయాలి, కూలీలు లేని పని జరగదు. మరి రకరకాలుగా వస్తూ ఉంటుంది వ్యవసాయ రంగం అంతా అట్టా ఉంది. మరి అందరూ నష్టపోయారయ్యా. సరే ఇది ప్రకృతి వెళ్ళతాను వాడింది, మనం దానికి ఏం చేయలేము అనుకో. అయితే గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా మంచి అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుకుని ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చేయాలి. మందేమంది ఇప్పుడు రైతు వారికి ఉంది, మాకేం అంత అనుభవం ఉంటుంది. కొనసాగితేనే బెటర్. కొనసాగట్లేదు అనుకోండి, ఇదిగా జనాలు ఇట్లా తిరిగేస్తున్నారు. తిరిగేసిన దానికి ఏంటంటే ఇబ్బంది, వీళ్ళందరూ వచ్చారు కదా, ఏది ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళందరూ జనాల్లో కలిసిపోయారు, వాళ్ళ వల్ల మిగతా జనాలు ఇబ్బంది పడతారు. అందువలన కొనసాగిస్తేనే బెటర్, నెలాఖరు వరకు కొనసాగితే ఉత్తమం. గవర్నమెంట్ పనితీరు బాగానే ఉంది, సింపుల్లీ ఇట్స్ బెటర్. బాగా పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యులు వీళ్ళు ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ వల్లనే మనం ఇంకా మనం ఇట్లా ఉన్నామంటే వాళ్ళది మెయిన్ ఉపయోగం అంతా వాళ్ళ ద్వారానే జరుగుతుంది. మనకి ప్రజల సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు కాకుండా 7-9 కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత నుండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు ఆగుతున్నారు. ఎక్కడన్నా 1-2 జరుగుతూ ఉంటాయి, అది మామూలే. మనం చెప్పినా వాళ్ళు వినరు, వినేవాళ్ళు వినాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వదిలేదే అంతే. ఇట్స్ గుడ్, చేస్తేనే బెస్ట్. తగ్గడానికే కదా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే లాక్డౌన్ తీసేస్తే అసలు తగ్గవు, మళ్ళీ అప్ డౌన్ పెరుగుతాయి. సో మళ్ళీ పెంచితేనే బెస్ట్, మనకే కదా మంచిది. యా మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గ్రూప్ మీటింగ్స్ జరుగుతాయి. సో కష్టం మళ్ళీ. సో గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది నాకు తెలీదు. పోలీసు వారి వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? అస్సలు తెలీదు, నేను బయటకే రావట్లేదు. అందుకు మార్నింగ్ టైంలో వస్తున్నా. మార్నింగ్ టైంలో జస్ట్ ఐటమ్స్ అవసరం ఉంటే వస్తున్నాం అంతే, లేకపోతే లాక్డౌన్ అయితే కొనసాగిస్తే. యా ఇంకా చేస్తే మంచి బాబు. ఈ వాతావరణం కూడా కలపడం కదా బాబు, దానివల్ల ప్రజలు కూడా చాలా అనుకూలంగా ఉంటారు, ఇబ్బంది గవర్నమెంట్ బాగా చేస్తుంది బాబు. ఇప్పటి వరకు ఇంకా ఇంకా టైం ఇంత టైం కాకుండా మామూలుగా 8 ముందుకు పెడితే సరిపడదు బాబు. పోలీసు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు బాబు, అంత కండిషన్ అంతా బాగుంది. కంటిన్యూస్గా చేయించండి చక్కగా. ఇంకో 2 చేపిస్తే, 4 వరకు చేపించారనుకోండి, ఈ ప్రాబ్లం పెరుగుతున్నాయి కదా. మన సీఎం కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇంకో 15 చేశారనుకోండి మనకి ప్రాబ్లం ఉండవు. గవర్నమెంట్ కూడా ఎలక్ట్గా ఉన్నప్పుడు మనం కూడా ఎలక్ట్గా ఉంటున్నాం కదా, మేము కూడా 9 అందరూ వెళ్ళిపోతున్నాం వ్యాపారస్తులు. ఇంకో 15 చేస్తే పెరిగేది కూడా తగ్గుతుంది కదా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకి పెరగకుండా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మంచి కేర్ తీసుకుంటుంది, అలాంటప్పుడు జనం కూడా మంచి బందోబస్తులో ఉన్నారు. ఈ మూమెంట్లో మనం ఆల్రెడీ వదులుకోకుండా గవర్నమెంట్ కూడా చూసిందనుకోండి, మనం కూడా సహరించామనుకోండి, ఒక రకంగా మనకి వ్యాధి సోకకుండా బాగుంటుంది. అందుకంటే మార్గం ఏమో చెప్పండి. ఇప్పుడు మీ టీవీ వాళ్ళైనా మేమైనా అందరూ సహరిస్తేనే కదా, అది అందుకంటే ఏం లేదు. ఇక ముందు జగన్మోహన్ రెడ్డికి మాత్రం కేర్ తీసుకోవడం అందరికీ నచ్చింది, మాకు కూడా నచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసినట్లయితే జనాలు అందరూ బయటకు వస్తారు, ఎవరికి తెలియదు. అందుకని ఏంటంటే ఒక 2 అంటే ఈ నెలాఖరు వరకు, 14-15 ఇచ్చారు కదా సార్ మనకి. అందుకేనంటే రేపు పొద్దున ఈ నెల వరకు ఇచ్చారనుకోండి 100% మనకు న్యాయం జరుగుతుంది. ఎవరికి ఎక్కడో తెలియదు, వార్తలు వస్తున్నాయి, వార్తలు చూస్తున్నాం. పోతే పోయింది, ఉండాలి అబ్బాయి ఇట్టే తింటాం ఉంటాం కాబట్టి మనం ఎవరిని అనుకుంటే లేదు, అందరూ క్రమశిక్షణతో చేసేవనుకోండి, ఇబ్బంది రాకుండా పోతుంది. గవర్నమెంట్ వాళ్ళంటే పోలీస్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు అందరూ ఎక్సలెంట్గా చేస్తున్నారు. ప్రతి వీధికి వస్తున్నారు, కొట్లు ముగిస్తున్నారు, ఇవన్నీ కూడా శానిటైజర్స్ కూడా జల్లుతున్నారు, పౌడర్లు కానీ కానీ అన్నీ బాగా చేస్తున్నారు గవర్నమెంట్. సక్సెస్ఫుల్ అనమాట. అంతకంటే మన మార్గం ఏం లేదు, ఆ దానికి మనం సహకరించాలి. ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, రోడ్ల మీద కానీ లేదు, టైం టు టైం బాగుంది కదా.
మేము కూడా సహకరిస్తున్నాం, ప్రజలందరూ కూడా సహకరించాలి. లేకపోతే ఏముంది, ఈ వ్యాధి వచ్చినప్పుడు వ్యతిరేకంగా అందరం కూడా వెళ్ళిపోతాం. అందరం సపోర్ట్ చేస్తున్నాం, చేస్తున్నారు. చాలామంది మీరు చూడవచ్చు, మీకు మాకంటే ఎక్కువ తెలుసు విలేకరులు. బాగుంది, బాగా చేయించండి. ఈ పొజిషన్లో అయితే కంటిన్యూ చేయడం బెటర్, ఎందుకంటే ఇప్పుడున్న కేసుల సిచ్యువేషన్ ప్రకారం అయితే లాక్డౌన్ పొడిగించడం బెటర్. కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి లాక్డౌన్ ఒకవేళ తీసేసినట్లయితే ఎవరు వైరస్ ఎవరికి తెలియదు, ఇలాంటి టైంలో ఎలా ఏమవుతుంది పరిస్థితి? అదేనండి, బయటకు వచ్చేస్తే జనాలు తిరుగుతారు కాబట్టి ఇంకా కేసులు పెరుగుతాయి. అదే లాక్డౌన్ కనుక ఒక 15 రోజులు పొడిగిస్తే సరిపోతుంది. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్న? ఈ టైంలోనే పనిచేయండి, ఈ టైంలో మీద అది ఇంట్లో ఉండడం చెప్తున్నా కదా. కరెక్ట్గానే ఉందండి, కరెక్ట్గా. దానివల్ల వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంది. ఈ పోలీస్ వాళ్ళు కానీ మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది? బాగుందండి, పోలీసులు అయితే షాపులు తీయనివ్వట్లేదు, బాగా తిరుగుతున్నారు. లాక్డౌన్ కంటిన్యూ చేస్తే వెస్ట్ అంటారా, తీసేస్తే వెస్ట్ అంటారా? అన్నీ వేస్ట్ అన్న, అన్నీ బెడ్డం వేస్ట్. కానీ మన సేఫ్టీ గురించి వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చెప్పడం కూడా మనకు రైటే. కానీ కొంతమందికి అవసరం కదా ఫుడ్ కూడా, పెడితే మంచిది. కొంత టైం అనేది పెడితే మంచిది. జనాల సపోర్ట్ అయితే ఏం లేదన్న. మార్నింగ్ 6 నుంచి 11 వరకు షాప్ నిస్తున్నాం, అంతే. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? ఈ టైంలో తిరగండి, ఈ టైంలో తిరగదు, డిస్టెన్స్ పాటించి చెప్తున్నారు కదా. ఇక్కడైతే బాగానే ఉందన్న, ఎటువంటి ప్రాబ్లం లేదు. టైమింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు జనాలు. 11 తర్వాత ఎవరు కనబట్టలేదు, వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకుంటున్నారు. పోలీసు వారు కానీ మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా? వాళ్ళు బాగుందన్న, పోలీసులు టైం టు టైం తిరుగుతున్నారు, షాపులు మాత్రం కట్టే ఉంటున్నారు టైంకి వచ్చి. పొడిగిస్తే ఏ విధంగా అంటే, ఈ మామూలుగా ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడే కొంతమంది బయటకు వస్తున్నారు కదా, కొంతమంది మాస్కులు లేకుండా కూడా వస్తున్నారు. దాని మూలాన ఏంటంటే ఇప్పుడు తీవ్రత అనేది ఒక 2 వీక్స్ ఇంకా పొడిగిస్తేనే బెటర్. ఒకవేళ తొలగించినట్లయితే ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు, బయటకు వచ్చారంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెండ్ అవుతుంది కదా. బాగా పొడిగిస్తేనే మంచిది. వీళ్ళ పనితీరు ఎలా ఉంది సార్? పోలీసు వాళ్ళైనా, మున్సిపల్ వాళ్ళు, డాక్టర్ల పనితీరు ఎలా ఉంది? డాక్టర్లకి కొంతమంది శానిటైజర్లు లేవంటున్నారు, కొంతమందికి ఏమో కిట్లు లేవని అంటున్నారు. నిన్న గవర్నమెంట్ చూస్తేనే అన్నీ ఉన్నాయి, అన్నీ ప్రొవైడ్ చేసామని అంటున్నారు. మీరు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్, నర్సీపట్నం హాస్పిటల్ ఒకనొక టైంలో బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి అన్నారు. కొనసాగిస్తే మంచిదండి, ఎందుకంటే 12 డేస్ గెస్టేషన్ పీరియడ్ ఉంది కదా. మొన్న మసీదుకి వెళ్ళొచ్చారు, వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు. మళ్ళీ లాక్డౌన్ వదిలేస్తే అందరూ చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే, 79 రోజులు చైనా వాళ్ళు ప్రకటించినట్టు మనం కూడా ఒక 60 రోజులు లేదా 35 రోజులు ప్రకటించాలి. ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినా స్ప్రెడ్ అయిపోతుంది. కేసీఆర్ చెప్పాడు కదా, బతికుంటే బలిసాకు తినొచ్చని. సో ఎవడు ఈ జనాల్లో ఎవడు తెలుసుది, ఎవడు కోవిడ్డో, ఎవడు డేవిడ్డో, బయటకు వచ్చేస్తే తిరిగి వస్తారు. అంతే, మీ ఇప్పుడు నేనున్నాను, మీకు ఎట్లా తెలుసుది? నేను కోవిడ్, నేను మాస్క్ వేసుకు రాలేదు, మాస్కులు దొరకడం లేదు. సో మీకు ఎట్లా తెలుసు? తెలీదు. ఏదో యంగ్ జనరేషన్ తట్టుకోగలదు, కానీ ముస్లింలు తట్టుకోలేదు. ఇట్ ఈస్ ఏ రెస్పిరేటరీ డిసీజ్ కదా, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సార్స్ అండ్ కరోనా గ్రూప్. సో ఇట్స్ మై ఒపీనియన్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్ ఫర్దర్ 10 to 15 డేస్ ఆర్ 30 డేస్, దెన్ ఓన్లీ ది రిస్ట్రిక్షన్ జరుగుతుంది. వర్క్ చేస్తున్నారు పాపం, వాళ్ళంతా శానిటైజ్ చేస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఐసోలేట్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెహికల్స్ తిరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు జనాలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు తప్ప అన్నెసరీగా ఎవరు బయటికి రావడం లేదు. మున్సిపల్ ఉన్నా కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు, అన్ని మున్సిపల్ వర్క్స్ చేస్తున్నారు. పాపం వాలంటీర్స్ తిరుగుతున్నారు, ఆశా వర్కర్స్ తిరుగుతున్నారు, ఏఎన్ఎంస్ తిరుగుతున్నారు. గవర్నమెంట్ బాగానే చేస్తుంది. అంటే ఇది విపత్కర పరిస్థితి కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా బాగానే చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫీజిబిలిటీ అంటే మెడికల్ ఎక్విప్మెంట్తో చేస్తున్నారు, ఐసోలేషన్ అంతా చేస్తున్నారు. మన పర్టికులర్లో ఈ పోలింగ్లు అయితే నేను చూసినప్పుడు బాగుంది. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉండాలి. గెస్ట్ ఇది శ్వాసకోశ వ్యాధి కాబట్టి, మనకి రెస్పిరేటరీ డిసీజ్ కాబట్టి మనకి వెంటిలేటర్ అవసరం కాబట్టి, అన్ని వెంటిలేటర్లు ఇండియాలో లేవు కాబట్టి లాక్డౌన్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ ఇంకొక నాకు తెలిసి ఇంకో 4 రోజులు పెట్టేస్తే ఏదో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇది చేయాలని నా అభిప్రాయం. కంటిన్యూ చేస్తే బెస్ట్, తొలగిస్తే బెస్ట్ అనుకుంటున్నాను. ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొంచెం పెంచితేనే బెటర్ పరిస్థితిని బట్టి. ఆ టైం కల్లా గ్రోత్ అనేది తగ్గితే కనుక ఇంకా డిస్కంటిన్యూ చేయొచ్చు. అంటే లెస్ స్ప్రెడ్ చోట్లలో లాక్డౌన్ తీసేస్తే బెటర్. లాక్డౌన్ ఇప్పుడు తొలగిస్తే ఎవరికి ఉందో ఎవరికి లేదో ఇప్పుడు ఇళ్లలో ఉన్న జనాలు తెలియదు, ఒకవేళ బయటకు వచ్చేస్తే? ఆహా, నాట్ లైక్ దిట్. నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం లాక్డౌన్ ఉంది కదా. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో
వైరస్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంది, అక్కడ తీసేయచ్చు. అండ్ అండమాన్ నికోబార్ అనేటి పాండిచ్చేరి ఇలాంటి యూనియన్ టెరిటరీస్ ఏరియాస్లో కూడా తక్కువ ఉంది, అక్కడ తీసేయచ్చు. హైయెస్ట్ ఎఫెక్టెడ్ జోన్స్లో లాక్డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్, చాలా బెటర్ అండి. ఇంకా కంటిన్యూషన్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే కరోనా ఈ COVID-19 అనేది పెరిగినాయి, కేసులు పెరిగినాయి. తర్వాత కొంతమంది ఇంకా అందరూ దొరకలేదు వాళ్ళు, ఇంకా ట్రేస్ అవుట్ చేయాలి కాబట్టి కంటిన్యూ చేయాల్సిన నెసెసిటీ అనేది బాగా ఉంది. అంతేగాని మళ్ళీ కనుక లాక్డౌన్ కనుక ఎత్తేస్తే కనుక ఈ కేసులు కనుక సివియర్గా పెరుగుతాయి, బాగా ర్యాండమ్గా పెరిగిపోతాయి. ఈ అవసరం అనేది చాలా ఉంది. ఇది తగ్గించుకున్న తర్వాత మన లాక్డౌన్ ఎత్తేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అవును, ఎందుకంటే ఇంకా ట్రేస్ అవుట్ చేయాల్సిన చాలామంది ఉన్నారు. వెళ్ళినప్పుడు మొన్న వెళ్ళిన వచ్చిన వాళ్ళు, మార్కజ్ ఢిల్లీ యాత్రకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా బయటకు రాలే. వాళ్ళు మన ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళు దగ్గర దగ్గరగా 800 మెంబర్స్ దాకా ఉన్నారు, కానీ ట్రేస్ అవుట్ చేసింది ఎంతమంది 400-500 మెంబర్స్. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయింది వాళ్ళలో. వాళ్ళు అందరూ బయటకు రాలేదు కాబట్టి ఇది మళ్ళీ ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇప్పటికే మనకి 6-9 టైమింగ్ ఇచ్చేసరికి రోడ్డు మీద ఏ విధంగా ఉందో నార్మల్ సిచ్యువేషన్ లాగానే ఉంది, మామూలు రెగ్యులర్ డైలీ లాగా డే లాగా ఉంది. అదే కనుక ఈ లాక్డౌన్ ఎత్తేస్తే కనుక ఏమవుతుంది, మరీ ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు. అలాగే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా రన్నింగ్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫారినర్ రిటర్న్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. ఈ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఈ అది కూడా లాక్డౌన్ కనుక ఎత్తేస్తే కనుక స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్ స్టేట్ కానీ లేకపోతే ఏ విధంగా తీసుకున్నా కానీ ఈ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ చేయడం కూడా బాగా డిఫికల్ట్ అయిపోద్ది ట్రేస్ అవుట్ చేయడం అనేది. కాబట్టి ఈ లాక్డౌన్ మినిమం May 5th వరకైనా కంటిన్యూషన్ చేస్తే చాలా బాగుంటుంది. పోలీసు వారు మున్సిపల్ డాక్టర్ వాళ్ళకి చేతులు దండం పెట్టవచ్చండి ఈ టైంలో కనుక, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ కర్తవ్యాన్ని ఈ డ్యూటీ చేస్తున్నారంటే చాలా హ్యాట్స్ అప్ వాళ్ళకి. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి, అవును చాలా హ్యాట్స్ అప్. ఎందుకంటే మామూలుగా మనమే బయటకు రాలేకపోతున్నాం అంటే 6-9 ఈ మాస్క్లు పెట్టుకొని ఇలా వస్తున్నామంటే, వాళ్ళు కరోనా పేషెంట్స్తో దగ్గరగా నీరెస్ట్గా ఉంటున్నారంటే మరి వాళ్ళ ప్రాణాలను కానీ వాళ్ళ ఫ్యామిలీలను కానీ మరి వాళ్ళు చాలా దూరంగా పెట్టుకొని ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అది హ్యాట్స్ అప్. ప్రజల సపోర్ట్ చాలా బాగుందండి, అందుకని ఈ లాక్డౌన్ ఇంతవరకు బాగా, ఇంతవరకు ఈ కేసెస్ మనకి అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా కంట్రోల్లో ఉంది, మనకి ఇది చాలా కంట్రోల్లో ఉంది. అదే ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ కానీ స్పెయిన్ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే డెవలపింగ్ కంట్రీ నౌ వీఆర్ బెటర్, చాలా బెటర్గా ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ కనుక మనం ఎత్తేయకుండా కంటిన్యూషన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. మనకే బెస్ట్ కదండి, మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నట్టే కదా, అందుకని కొంచెం బయట రాకుండా ఉంటే బెటర్. అంటే జనాలు బయట కొంచెం మందికి తిండి లేక కొంచెం అలవాటేస్తున్నారు, వాళ్ళు కొంచెం ప్రభుత్వం ఆదుకుంటే బెటర్. ఇంకా ఎక్కువ వైరస్ ఎక్కువది ఇక్కడే, ఇప్పటికే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, ఇంకొక వారం రోజులు ఆ తెలంగాణ సీఎం ఎలా అన్నారో మనం కూడా అలా ఉంచుతుంటే బెటర్. పోలీసు వాళ్ళు మున్సిపల్ డాక్టర్ వాళ్ళు పనికిరే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని తీరు మెచ్చుకోవచ్చు, వాళ్ళ వల్ల మనం ఎంత కంట్రోల్లో ఉండగలుగుతాం, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సరిపోతుంది. అందుకని 11 కల్లా మొత్తం షట్టర్ దించేస్తున్నారు కదా. అవునండి, ఇంకా కొనసాగిస్తే మంచిదా తీసేస్తే మంచిదా? అది అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డిసిషన్ ఉంటుందండి అది. సో ఎందుకంటే అందరూ కవర్ అవ్వాలి, కవర్ అయిన తర్వాత తీసేస్తే బాగుండు, లేకుండా ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం కూడా ఇలా ఉండడం కష్టంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అలాగని చెప్పేసి లాక్డౌన్ పూర్తిగా చేసినా కానీ జనాలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఫుడ్ కానీ ప్రజెంట్ వచ్చి ఫుడ్ పరంగా ప్రాబ్లం లేదనుకుంటున్నాను, అందరికీ ఫుడ్ అందుతుంది. కొన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ కొంచెం బెటర్గానే ఉంది. ఇంకా పేద ప్రజలకి గవర్నమెంట్ తరఫున కూడా ఫుడ్ అందిస్తున్నారు, కొంతమంది డొనేట్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా సేఫ్గానే ఉన్నారు. బట్ మొత్తం ఈ కరోనా అనేది కవర్ అయ్యాక వదిలితే బాగుండని నేను అనుకున్నానండి. లాక్డౌన్ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదో తెలియదు, అవునండి. అప్పుడు ఇంకా ఇబ్బంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది.
సో లేనిపోయిన రోగాలు ఎక్కువ తెచ్చుకోవడం కంటే కొంచెం ఇబ్బంది పడైనా సరే కొన్ని రోజులు సేఫ్గా ఉండి తర్వాత బయట రావడమే బెటర్ అని నేను అనుకుంటున్నానని. ఇవంతా ఓకే డన్ బాగానే ఉందండి, బట్ కాకపోతే కొన్ని ఏరియాలో కొన్ని అందుతున్నాయి, కొన్ని ఏరియాలో కొన్ని అందట్లేదు, అదొకటి కొంచెం ప్రాబ్లంగా ఉంది. కొన్ని ఏరియాలో కూరగాయలు పంపిస్తున్నారు, అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని ఏరియాలో అసలు ఏది లేకుండా ఉంది. గవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళు, మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు కూడా బాగా చాలా బాగా పనిచేస్తున్నారండి. ఇప్పుడు అంటే బయటకు ఎవరిని రానియకుండా, అంటే టైం ఆ టైంలోనే ఏదైనా తీసుకోవాలి, మిగతా టైంలో ఏది తీసుకోకూడదు అనేది ఆ కాన్సెప్ట్ కూడా బాగానే ఉందండి. బట్ ఒక్కొక్కరికొకరు మెయింటెనెన్స్ అనేది కూడా బాగా చేపిస్తున్నారు. ఓకే, పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి, వాళ్ళు కూడా హ్యాండ్స్ అప్ అండి. ప్రజల సపోర్ట్ బాగానే ఉందా ఇప్పుడు గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళకి కానీ? ప్రజెంట్ వరకు చాలా అంటే 90% వరకు ప్రజల నుండి సపోర్ట్గానే ఉందండి. ఒక 10 మెంబర్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఒక రకంగా ఉంది. ఈ లాక్డౌన్ ప్రకటించారు కదా, లాక్డౌన్ ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చుంటారా, తొలగిస్తే ఎప్పుడైనా? అదే కొందరు మంచిది కొందరు మంచిది కాదు, అది 50-50 ఉండిద్ది అండి. అంటే ఇప్పుడు శాలరీ పర్సన్ కాబట్టి మాకు పర్లేదు, పొడిగిచ్చినా మా జీతాలు మాకు వస్తాయి. మరి అందరికీ కార్మికులు వాళ్ళకి ఏ రోజు ఆ రోజు గడిచే వాళ్ళకి కష్టం కదా, అది అందరి గురించి ఆలోచించాలి మనం. ఇప్పుడు వైరస్ అనేది డేంజర్గా ఉంది, ఇప్పుడు ఎవరికిందో ఎవరికే తెలియదు, అందరూ బయటకు వచ్చేస్తే అది ఇంకా ఎక్కువ స్ప్రెడర్ వస్తుంది. స్ప్రెడర్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సర్వే ప్రకారం ఇప్పుడు అంతా సెకండ్ స్టేజ్లో ఉంది కదా, ఇంకా థర్డ్ స్టేజ్లోకి రాలేదు. ఇప్పుడు ఉన్నాయి కూడా ఆల్రెడీ ఉన్న కేసులే వస్తున్నాయి కానీ కొత్త బయటపడుతున్నాయి, కొత్త అయితే కాదు మన ఢిల్లీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి తప్పితే కొత్త అయితే రావట్లేదు. ఇంత స్టాప్ చేసి నా తెలిసి అయితే నా రేపు 14th లాక్డౌన్ అయితేస్తే ఒక 5-6 డేస్ ఇస్తే విరామం, ఎవరన్నా కొత్తగా ఇంటికి వెళ్ళే వాళ్ళు అలాగే ప్లేస్ వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే ఒక 10 డేస్ బాగుండేది అది నా ఉద్దేశం ప్రకారం. ఒక 5 డేస్ రిలాక్సేషన్ ఇస్తే సరిపోయేది, ఏమన్నా జాబ్ చేసే వాళ్ళ వాళ్ళగానే ఇంటికి వెళ్తారు. పోలీసు వాళ్ళు మున్సిపల్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది? పోలీసులు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉంది. మేము కూడా బ్యాంకులో చేస్తాం, నేను స్టేట్ బ్యాంకు. ప్రజల సపోర్ట్ ఎలా ఉన్నా? ప్రజల సపోర్ట్ ఎవరికి? బ్యాంక్ పోలీసు వాళ్ళకి అంటే వాళ్ళు ఈ టైం వరకు తిరగని, ఈ టైం తిరగదు అంటున్నారు. ప్రజలు పాటిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారు? ప్రజలు పాటిస్తారు కదా, తప్పదు మంచి వాళ్ళే, అందరూ బాగానే పాటిస్తారు. కొనసాగిస్తే మంచిది, ఎందుకంటే ప్రజెంట్ పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. సో అది కంట్రోల్లో అవ్వాలంటే కనీసం ఒక 10-15 డేస్ ఎక్స్టెన్షన్ చేస్తే మంచిది. లాక్డౌన్ తీసేసినట్లయితే జనాల్లో ఎవరికైనా ఎవరికి తెలియదు, వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. లాక్డౌన్ తీసేస్తే ప్రాబ్లం ఏంటంటే జనంలో అవేర్నెస్ ఇంకా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అవేర్నెస్ లాగే కొంచెం ఇంకా పెరుగుతుంది అన్నమాట. 10-15 డేస్ పెంచిదనే బెటర్ నాకు తెలిసి. గవర్నమెంట్ వారి పనితీరులో పోలీసు వాళ్ళని, మున్సిపల్ అయినా, డాక్టర్స్ అయినా బాగుంది, కష్టపడి చేస్తున్నారు? అందరూ బాగా చేస్తున్నారు, డాక్టర్ సపోర్ట్ లేకుండా ఏమి జరగదు కదా, అందరూ బాగుంది. కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం, స్ప్రెడ్ కాకుండా ఉంటుందని. వైరస్ అలర్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తేనే. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? పోలీసు వాళ్ళు మెడికల్ మెడికల్ ఉన్నాయి కదా, డాక్టర్స్ అయినా కానీ పోలీసు వాళ్ళైనా మెడికల్ వాళ్ళు డాక్టర్స్ ఎలా చేస్తారు? వాళ్ళు మన సేఫ్టీ కోసమే చేసేది బాగుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.